हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो में मंची टिप शेयर चेस्तानु एवरैते तलस्नानं चेसेटप्पुडु नेनु ई विधंगा चेप्पिनट्लुगा तलस्नानं चेस्ते गनुक खच्चितंगा मी जुट्टु अनेदी चाला पड़वगा पेरुगुतुंदी केमिकल्स उन्न शांपूस यूज चेयडं वल्ल चाला मंदिकी जुट्टु अनेदी बागा वीक अयिपोतुंदी अन्नमाट काबट्टी तप्पकुंडा नेनु चेप्पिनट्लुगा ट्राई चेयंडी एटुवंटि सैड एफेक्ट्स लेकुंडा मीरु ए शांपू यूज चेसिना सरे अंदुलो उन्न केमिकल्स अनेवी पोतायि अन्नमाट కాబట్టి తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చూసి వీడియోలో చెప్పినట్లుగా 100% మీరు ట్రై చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే గనుక ఖచ్చితంగా ఉంటుంది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ట్రై చేయొచ్చు అన్నమాట చాలా చాలా సింపుల్ గా ఉంటుంది టిప్ అనేది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ ని పోసుకోవాలి తర్వాత మనకు కావాల్సిన మెంతులు అన్నమాట మెంతులను అయితే గనుక ఒక స్పూన్ తో వేసుకోండి అంటే కొంచెం ఒక పెద్ద స్పూన్ తో మెంతులను వేసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సిన వేపాకులు అన్నమాట వేపాకులను కూడా ఒక 10 వరకు లేతగా ఉన్న వేపాకులను శుభ్రంగా కడిగిన తర్వాత వేసుకోండి స్టవ్ ని అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి మనం ఇందులో వేసుకున్న మెంతులు అనేవి జుట్టు అనేది డ్యామేజ్ అవ్వకుండా ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి అలాగే మనం ఏమైనా కెమికల్ ప్రొడక్ట్స్ యూస్ చేసినా సరే షాంపూలు గాని అలాంటివి దానివల్ల మన హెయిర్ అనేది దెబ్బ తినకుండా ఉండడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టు చక్కగా నల్లగా పెరుగుతుంది ఒత్తుగా పెరుగుతుంది అన్నమాట అలాగే నెక్స్ట్ వేపాకులు ఎందుకు యూస్ చేస్తున్నా అంటే దీంట్లో యాంటీ బ్యాక్టీరియా గుణాలు యాంటీ ఫంగల్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా మందికి హెయిర్ అనేది చుండు సమస్యతో కూడా ఊడిపోతూ ఉంటుంది చాలా మందికి దురద కూడా ఉంటుంది అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా మనకి ఈ వేపాకు అనేది చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అన్నమాట నెక్స్ట్ మనం ఇందులోకి యాడ్ చేసుకోవాల్సింది కాఫీ పొడి అన్నమాట కాఫీ పొడి అనేది మీరు ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఏ బ్రాండ్ ఉన్న కాఫీ పొడి అయినా సరే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి కాఫీ పొడి అనేది మన హెయిర్ కి మంచి కలర్ ని ఇవ్వడానికి అలాగే స్మూత్ గా చక్కగా ఉండడానికి అలాగే నల్లగా ఒత్తుగా చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది రావడానికి హెయిర్ అనేది చాలా చాలా ఆరోగ్యంగా ఉండడానికి అయితే గనక మనకి కాఫీ పొడి అనేది 100% చాలా చాలా ఎఫెక్టివ్ గా అయితే గనక పని చేస్తుంది కాబట్టి ఈ విధంగా వేసుకొని అన్నిటిని కూడా బాగా మరిగించుకోండి మనం ఈ వాటర్ ని కావాలనుకుంటే మీరు ఏదైనా ఒక గాసిసల స్టోర్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకవేళ లేదు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే గనుక గాసిసల మీరు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఈ విధంగా మనం వేసుకున్న వాటర్ కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది అలాగే మనం ఒక గ్లాస్ వాటర్ ని పోసుకున్నాం కాబట్టి కనీసం ఒక పావు వంతు వరకు వాటర్ అనేది ఇంకిపోతాయి అన్నమాట ఆ విధంగా బాగా మరిగించుకుంటేనే మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి తర్వాత వీట్లో ఏం చేస్తారంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక దాంట్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకోండి మరీ వేడిగా ఉన్నాయి కూడా మన హెయిర్ కి అప్లై చేయకూడదు కాబట్టి ఈ విధంగా కొంచెం లైట్ గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఒక దాంట్లోకి అయితే గనుక తీసుకోండి చూసారు కదా చాలా సింపుల్ గా ఉంటుందన్నమాట 100% మీ జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరగలే చేయడానికి అలాగే చాలా మందికి ఏంటంటే బట్టతల సమస్యతో ఉంటుంది అలాగే జుట్టు అనేది చాలా ఊడిపోతుందని బాధపడుతూ ఉంటారు తల జుట్టు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు కాబట్టి మనం యూస్ చేసే షాంపూ వాళ్ళు కూడా మనకు అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని యూస్ చేయండి ఇందులో మీ హెయిర్ కి ఎంతైతే షాంపూ పడుతుంది అనుకుంటున్నారో ఒకటా లేదంటే రెండా అనేది కలిపేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకుంటే చక్కగా ఈ విధంగా మనకి నురగ కూడా వస్తుంది చక్కగా ఈ దీంతో వారానికి కనీసం ఒక రెండు సార్లు అయినా సరే ఈ విధంగా తలస్నానం చేసేయండి చక్కగా దీన్ని వాటర్ పోసేసుకుంటూ బాగా రుద్దుకొని తలస్నానం చేసేయండి ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ జుట్టులో ఉన్న ప్రతి సమస్య పోయి జుట్టు అనేది చాలా ఒత్తుగా నల్లగా పొడవుగా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్.